పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ మోహన్ బాబు అవుతారు ఎందుకు వస్తారు ఎందుకు ఎందుకంటే ఆయనకి ఈ క్వశ్చన్ మీరు ఆయననే అడగాలి ఇది వెరీ వెరీ ఫనీ క్వశ్చన్ మా అందరికి నవ్వు ఆయన ఎప్పుడు నాన్నగారి పేరు తీసుకున్నాం నవ్వుకుంటాం బట్ ఒక సందర్భంలో నేను పెద్ద ఇంటర్వ్యూ చేసేటప్పుడు మోహన్ బాబు గారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయన జవాబు చెప్పలేదు ఇలాగే నవ్వుతూ దాటేశారు ఈ ప్రశ్న ఈ క్వశ్చన్ మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి మీరు ఎందుకంటే ఊరికే మోహన్ బాబు గారి పేరు చేస్తారని ఆయన అడగాలి అప్పుడు దానికి ఆయన జవాబు చెప్పాలి ఆ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారిని ఈసారి మీరు కలిసినప్పుడు అడగండి వకీల్ సాబ్ చూసిన తర్వాత నాకు ఐ ఫెల్ట్ ఓకే ద మూవీస్ బానే ఉంది అనిపించింది నాన్నగారికి విపరీతంగా నచ్చింది అది పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చాలా బాగా యాక్ట్ చేసావు నువ్వు ఈ క్యారెక్టర్ చాలా బాగా చేసావు అని నాన్నగారు చెప్పారు ఆయన థ్యాంక్ యూ అండి మీలాంటి పెద్ద యాక్టర్ ఫోన్ చేసి హ్యాపీ అది అని ఆయన చెప్పారు చెప్పలేదా అని ఆయన అడగండి మా నాన్న ఫోన్ చేసి ఆయనకి బెస్ట్ చెప్పలేదు అప్రిషియేట్ అని అడగండి సో ఈ కార్డియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ లింకులు కావాలో ఏం చేయాలో వాళ్ళ పేరు లాగారు సో బట్ అతను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం మోహన్ బాబు గారు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మా నాన్న వెనకాడతారా నెవర్ అది ఈ జన్మలో జరగదు అది ఏ జన్మలోనూ జరగదు అది సో ఆయనకి ఇవ్వాల్సిన ఆన్సర్ ఆయన ఇస్తారు కొన్ని ఇంటిగ్రేటెడ్కి సంబంధ సంబంధించిన ప్రశ్నలు కూడా పవన్ కళ్యాణ్ సందీక్ష అంటుకున్నారు ఏంటంటే అంటే ఆయన విశ్వసనీయతకు సంబంధించిన అంశం కూడా టువర్డ్స్ వర్డ్స్ ఆయన పొలిటికల్ పార్టీకి వైపు సపోర్ట్ చేస్తాడు తప్ప ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదు చెప్పి ఇటువంటి ఆరోపణలు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఫనీగా అనిపిస్తుంది ఎందుకంటే హోంవర్క్ సరిగా చేసుకోలేదు సో దాని గురించి నేను దాని గురించి నేను కామన్ చేయను ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ కూడా వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారిని అడగాలి దాన్ని మెయిన్గా జవాబు చెప్పేది ఎందుకంటే ఆయన ఈ స్టేట్మెంట్లు ఇచ్చే కరెక్ట్గా ఒక రెండు వారాల ముందు చిరంజీవి గారు వెళ్ళి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకొని గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి కానీ నేనేం చెప్తాను సార్ మోహన్ బాబు గారు నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేస్తారా చిరంజీవి గారు మోహన్ బాబు ఫోన్ చేస్తారు ఇద్దరు ఒక నిమిషం మాట్లాడి ఉంటే ఈ విషయం ఇంత లొల్లి అయ్యేది ఉండదా మా ఎలక్షన్స్ ఏమో తెలియదు ఆన్ ఓకే ప్రకాష్ రాజు ఒక ఫ్యామిలీకి బినామీ అని చెప్పి మీరు చెప్పారు ప్రభు గారు మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు సుమన్ టీవీలో ఎవరు ఆ బినామీ ఇంకా ఎందుకు దాచుకుంటారు ఎలక్షన్ ఓపెన్ అయిపోయింది కదా ఓపెన్ అవుతుంది ఎలక్షన్ అయిన తర్వాత సార్ నేను చెప్తాను అన్నో చెప్పండి నిన్న నాగబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మా మద్దతు ప్రకాష్ రాజ్కి అన్నారు దీన్ని బట్టి ఆ బినామీ ఎవరికి బినామీ అన్నది మేము గెస్ట్ చేసుకోవచ్చా అది దాంట్లో బినామీ ఏముంది ఇప్పుడు మీరు వాడిన పదం అలాంటిది కదా నేను బినామీ అనేది టోటల్గా ఎవరు వాళ్ళు ఆయన వచ్చారనేది బినామీ ఎవరు ఫ్యామిలీ అని చెప్పాల ఎవరు వాళ్ళు వచ్చారు అనేది బినామీ ఇంకొకరు బినామీ అనే ఇప్పుడు నాగబాబు గారు ఓపెన్ గా ఆయన సపోర్ట్ చేసినప్పుడు బినామీ ఎలా అవుతారు ఆయన ఇదే ఓపెన్ సపోర్టర్ అని ఆయన చెప్పారు అంతే